పూర్వకాలంలో క్షిపుడు అనే మహారాజు రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు వేదాలలో ఆరితేరినవాడు, వేదాలను అవపోసన పట్టినవాడు, గొప్ప పండితుడు, ధర్మాన్ని పాటించేవాడు, గొప్ప విష్ణు భక్తుడు. మరో మహర్షి గురించి తెలుసుకుందాం. ఇతని పేరు దధీచి. ఇతడు గొప్ప శివభక్తుడు. అయితే ఇద్దరూ తరచూ కలుసుకునేవారు, ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడుకునేవారు. ఒకసారి దధీచి ఆశ్రమానికి వెళ్ళాడు మహారాజు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మహారాజుకు చిన్న సందేహం కలిగింది. వెంటనే, మునీంద్ర, ఈశ్వరుడేమో దిక్పాలకులలో ఒకడు, విష్ణువు సర్వవ్యాప్తి, లక్ష్మీపతి. అంత గొప్ప విష్ణువుని కాదని భిక్షమెత్తుకునేవాడు, ఇల్లు వాకిలి లేనివాడు అయినా శివుణ్ణి ఆరాధించడం కాస్త వింతగా లేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న మహర్షి, రాజా, భిక్షాటన అనేది సంప్రదాయం. ఇల్లు వాకిలి లేకపోవడం అంటే భవబంధాలు లేకపోవడం. శ్మశానంలో ఉంటాడు అంటే మరణం అనంతరం అందరూ అక్కడికే చేరతారు అని అర్థం. భస్మధారణ చేస్తాడు అంటే చివరికి మిగిలేది బూడిదే అని అర్థం. ఈ విషయాలు తెలియకుండా శివుణ్ణి నిందించరాదు. అయినా ఒకసారి ఆలోచించు, కుబేరుడికి నవనిధులిచ్చింది శివుడు కాదా? వస్తువాహనాలు మీద భ్రాంతి పామరుడికేగాని పరమేశ్వరుడికి ఎందుకుంటుంది అన్నాడు మహర్షి. ఆ మాటలు విన్న మహారాజు పట్టరాని కోపంతో మహర్షిని కత్తితో నరికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దదీచి మహర్షి ఆఖరి క్షణంలో కొన ఊపిరితో తన తాత శుక్రాచార్యుణ్ణి ప్రార్థించాడు. అతడు వచ్చి ఆ మహర్షిని బ్రతికించాడు. మృత సంజీవని మంత్రాన్ని మహర్షికి ఉపదేశించాడు. వెంటనే మహర్షి ఆ మంత్రాన్ని జపించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి కోరినట్లుగా ఆత్మరక్షణకు త్రిశూలాన్ని, వజ్రదేహాన్ని, మృత్యువులేని జీవితాన్ని ప్రసాదించాడు. ఇన్ని వచ్చిన తరువాత ఆగుతాడా? మహర్షి వెంటనే తనని నరికిన మహారాజు సభకు వెళ్ళాడు. అక్కడ రాజు సింహాసనం మీద కూర్చొని ప్రజలతో మాట్లాడుతున్నాడు. అక్కడికి ఆగమేఘాల మీద వెళ్ళి రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు. కిరీటం కింద పడింది. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. దీని నుంచి తేరుకున్న రాజు వెంటనే సింహాసనం మీద నుంచి లేచి మహర్షిని తన ఆయుధంతో నరకబోయాడు. వెంటనే మహర్షి త్రిశూలం అడ్డం పెట్టాడు. అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మహర్షిని ఏమీ చేయలేకపోయాడు మహారాజు. దీంతో చేసేది ఏమీ లేక విష్ణువుని ప్రార్థించాడు. మహర్షి శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడొక్కసారిగా శివకేశవులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. కేశవుడు రాజును చూసి, బ్రహ్మతేజము ముందు క్షాత్రతేజము పనికిరాదు, దదీచి శివభక్తుడు, శివుడంటే ఎవరనుకున్నావు, నేనే శివుడు, శివుడే నేను, మా ఇద్దరికీ భేదం లేదు, ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, నా భక్తుడు శివుణ్ణి ద్వేషించినా, శివభక్తుడు నన్ను ద్వేషించినా, వారికి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరక బాధలు తప్పవు అని విష్ణువు వివరించి హెచ్చరించాడు. అక్కడే ఉన్న శివుడు ఇలా అన్నాడు, దదీచి, నీవు రాజును అవమానింపరాదు, విష్ణువు అంశ లేనివాడు రాజు కాడు, రాజు లేకపోతే ధర్మనాశనం జరుగుతుంది, కాబట్టి మీరిద్దరూ హరిహరులకు భేదం లేదని గుర్తించి ఇంతకు ముందులాగే సంతోషంగా ఉండండి అని చెప్పి శివకేశవులు అదృశ్యమయ్యారు.